राजीव गांधी 78వ జయంతి వేడుకలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడారు. జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, నగర అధ్యక్షులు ఉస్మాన్, ఎన్ఎస్యుఐ నాయకులు కరీం తదితరులు ఈ వేడుకలలో పాల్గొన్నారు. श्री राजीव गांधी गारी 78వ జయంతోత్సవ వేడుకలను గుంటూరు జిల్లా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకి ఘనమైన జయంతి వేడుకలు జరుపుకుంటా ఉన్నారు, ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నారు. ఇవాల దేశవ్యాప్తంగా 21వ శతాబ్దానికి భారత యువతతో కూడినటువంటి దేశానికి మార్గదర్శకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ. భారతరత్న అవార్డు గ్రహీత, మాజీ ప్రధానిగా ఈ దేశానికి ప్రపంచ దేశంలో పోటీ పడే విధంగా యువతని తయారు చేయడంలో సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి యువ ప్రధానమంత్రిగా ప్రపంచం అంతా కూడా శ్లాఘించినటువంటి పరిస్థితి. సాంకేతిక విప్లవంలో ఇవాల ప్రతి ఇంట్లో ఉండి హోమ్ ఫ్రమ్ వర్క్ అనేటటువంటి టెక్నాలజీ కూడా తీసుకొచ్చిందంటే ఆ రోజు విత్తనం శ్రీ రాజీవ్ గాంధీ చేసినటువంటి ఆలోచన విధానం. నేను యువకుణ్ణి, ఈ యువ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లాలనేటటువంటి కళ ఉంది అనేటటువంటి ఆలోచనతో దేశాన్ని పరిపాలించి 18 సంవత్సరాలు కలిగినటువంటి ప్రతి యువకుడికి పరిపాలనలో భాగస్వాములు చేసినటువంటి నాయకుడు శ్రీ రాజీవ్ గాంధీ గారు. ఆయన ఇచ్చినటువంటి హక్కే 18 సంవత్సరాల యువకులకు. ఆయన తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాలు అదొకటి, నగరపాలిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీలకి మరీ ముఖ్యంగా మహిళలకి 33% రిజర్వేషన్ తీసుకురావడంలో తీసుకున్నటువంటి సాహసోపేతమైన నిర్ణయం ఏంటంటే రాజీవ్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయం. దురదృష్టం ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఇవాళ కూడా ఎక్కడ కూడా మహిళలకి వాళ్ళు రిజర్వేషన్ ఇద్దామనేటటువంటి ఆలోచన లేదు. మహిళా రిజర్వేషన్లు మహిళలకి సమానంగా వాళ్ళకి ప్రాధాన్యత కలిగిద్దామనేటటువంటిది లేదు. ఈ మనువాదంలో మహిళలు కేవలం ఇంటిలో పనిచేసేటటువంటి ఒక పని మనిషిలాగా చూడాలనేటటువంటి ఆలోచన తప్ప